హుజూరాబాద్ ఎన్నికలు ఫలితాలు ముందుగా ఊహించినట్టుగానే వస్తున్నప్పటికీ అసలు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఈటల రాజేందర్ గారు తొలగింపు మంత్రివర్గం నుంచి అనేటువంటిది అప్రజాస్వామికం అనేటువంటి అంశాన్ని ప్రజల దగ్గర దాకా లేదా ఈటల రాజేందర్ తీసుకెళ్లగలిగినాడు టిఆర్ఎస్ పార్టీ దళిత బంధు ద్వారా కావచ్చు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ గత అభ్యర్థిని చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా టిఆర్ఎస్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ ఉండబడేటువంటి కార్యకర్తలు అంతా కూడా దీన్ని ఉజ్జీర్ణించుకోలేకపోయినారు తర్వాత ఈ ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలుపుగా బండి సంజయ్ గారు చెప్పుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే నేను అక్కడ ఓడిపోయిన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినంత కూడా సిట్టింగ్ ఎంపీ ఆ నియోజకవర్గం కరీంనగర్ లోక్సభలో వస్తే ఆయన పనిచేయలే ఎందుకంటే దుబ్బాక ఎన్నికల్లో ఆయన పనిచేసిన విధానంకు హుజూరాబాద్ ఎన్నికల్లో పనిచేసిన విధానంకు ఈటల రాజేందర్ గారు గెలవాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా బీజేపీకి ఉన్నట్టు కనబడలే రాజేందర్ గారు కూడా ఎక్కడ కూడా నేను బీజేపీ అభ్యర్థిని ఓటేయమని చెప్పకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేదా ఈ కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పినాడు తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీ గొప్పది లేకపోతే ఇంకొకటి అని చెప్పినటువంటిది కాదు ఇది సిరఫ్ బై సిరఫ్ ఈటల రాజేందర్ గారికి గెలుపు ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటమిని బరాబర్గా మేము ఊహించిందే ఇలా ఎందుకంటే మాకు గతంలో ఉన్నటువంటి నాయకత్వం నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ధృతరాష్ట్ర ప్రేమతోటి వాళ్ళ తమ్ముని పట్ల వ్యవహారం చేసిన తీరు అక్కడ పార్టీకి నష్టం కలిగించేది ఉండే దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా దాన్ని పూర్తి చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే బీజేపీకి 1700 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్లో కూడా గెలిచినప్పటికీ మూడో స్థానంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా 46,000 ఓట్లు వచ్చినాయి నాకు కూడా సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి బేసికల్ ఓటు ఉన్నప్పటికీ కూడా రెండు ఆంబోతుల మధ్య పోరాటం లాగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం ప్రభుత్వము వర్సెస్ ఈటల రాజేందర్ సానుభూతి అనేటువంటి మాత్రమే అంశాలుగా మిగిలినాయి తప్ప బీజేపీ మీద గొప్ప పొడిచింది అనేటువంటి మాట చెప్పుకుంటే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఈ గెలుపు ఈటల రాజేందర్ గారి గెలుపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమి మీద రాష్ట్ర నాయకత్వం సమీక్షించుకోవాలి ఊరికనే గొప్ప బహిరంగ సభల ద్వారా పార్టీ బలపడుతుంది అనేటువంటి ఏ కేంద్ర ఇన్ఛార్జీలు లేకపోతే రాష్ట్ర నాయకత్వం భావించుకుంటే తప్పు నియోజకవర్గాల్లో గొప్ప నాయకత్వం ఏర్పడడానికి చిన్న చిన్న డిఫరెన్సెస్ను జిల్లా వారీగా పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను.